ఇప్పుడు మీరు వినే కథ కుంభన్న నిద్ర. ఒక ఊళ్ళో గురవయ్య గురవమ్మ అనే దంపతులు ఉన్నారు. వాళ్లకు లేక లేక ఒక మగబిడ్డ కలిగాడు. ఆ బిడ్డ పుట్టాక ఉంగాని ఏడవలేదు, కళ్ళు విప్పాలేదు. కంగారు పడి మంత్రసాని గిల్లినా కొంచెం కదిలేడు తప్ప ఏడవలేదు. పాలు పట్టించబోతే మాత్రం నోరు తెరుస్తున్నాడు. అలా వారం రోజులు గడిచాక వాళ్ళింటికి ఒక సాధువు వచ్చాడు. గురవయ్య ఆయనకి విషయం చెప్పి బాధపడ్డాడు. సాధువు గురవయ్యను పిల్లవాడు పుట్టిన సమయం నక్షత్రం అడిగి తెలుసుకుని ఏవో లెక్కలు వేసి ఆశ్చర్యపోయి, ఆహా సంగతి ఎదన్నమాట అని ఒక్క క్షణం ఆగి, గురవయ్య నువ్వు అంతగా విచారపడవలసిందేమీ లేదు. నీ కొడుకు అంతో ఇంతో కుంభకర్ణుడి అంశన పుట్టాడు. త్రేతాయుగంలో కుంభకర్ణుడు సగం నిద్రలో లేచి యుద్ధం చేసి చనిపోయాడు కదా. ఆ నిద్రమోజు తీరక ఇలా మళ్లీ జన్మ ఎత్తాడు. ఆ కుంభకర్ణుడు ఏడాదిలో 6 నెలలు మెలకువగా ఉండి 6 నెలలు నిద్రపోయేవాడు. నీ కొడుకు మాత్రం ఏడాది పొడుగునా ప్రతిరోజు చాలాసేపు నిద్రపోతూనే ఉంటాడు. ఇప్పుడింకా రోజులి పిల్లవాడు కాబట్టి మొత్తం అంతా నిద్రే. ఏడిస్తే నిద్ర తేలిపోతుందని వాడు ఏడవడం లేదు అంతే అని చెప్పాడు. సాధువు మాటలతో గురవయ్య దంపతుల మనసుకు కాస్త ఊరట కలిగింది. వాళ్ళు ఆ కుర్రవాడికి ముద్దుగా కుంభన్న అని పేరు పెట్టి పెంచసాగారు. వాడు ఉదయం నిద్రలేచి కాలకృత్యాలు తీర్చుకుని పాలు పలహారం పుచ్చుకొని నిద్రపోయేవాడు. మళ్లీ మధ్యాహ్నం భోజనం నిద్ర, సాయంత్రం పలహారానికి, రాత్రి భోజనానికి లేవడం తప్ప మిగతా సమయమంతా వాడికి నిద్రతోనే గడిచిపోయేది. ఏ పని చేయకుండా ఆహారం మాత్రం తీసుకుంటూ ఉండడం వల్లనేమో వాడికి భారీ కాయం వచ్చింది. 5 సంవత్సరాల వయసులో కుంభన్న బడికి వెళ్లడం మొదలుపెట్టాడు. వాడు బడిదాకా నడవలేకపోతే తండ్రి వాడిని ఒంటెద్దు బండిలో పంపేవాడు. కుంభన్న వెలుతున్న బండిలో నిద్రపోయేవాడు, బడిలో నిద్రపోయేవాడు. ఈడుకుమించిన శరీరంతో వాడు బడిపిల్లల మధ్య రాక్షసుడిలా ఉండేవాడు. తీరిక వేళల్లో పిల్లలు వాడి శరీరంతో ఆడుకునేవారు. అలా కుంభన్నకు 16 ఏళ్ళు వచ్చాయి. వాడికి మరింత మహాకాయం వచ్చింది. కాని అక్షరం ముక్క అబ్బలేదు. కోపగించుకుంటే నిద్రాభంగం అవుతుందని కుంభన్న తననెవరు ఏం చేసినా ఏమీ అనేవాడు కాదు. అందువల్ల వాడంటే అందరికీ ఇష్టంగా ఉండేది. గురవయ్యకు గురవమ్మకు కొడుకు భవిష్యత్తు గురించి బెంగ పట్టుకుంది. వాడిని మామూలు మనిషిని చేయాలని వాళ్ళు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఫలించలేదు. అలాంటి సమయంలో కుంభన్న జన్మరహస్యం చెప్పిన సాధువు మళ్ళీ వాళ్ళింటికి వచ్చి విషయం తెలుసుకున్నాడు. ఆయన ఒకరోజంతా వాడిని శ్రద్ధగా గమనించి, నిద్ర ఎక్కువ తప్పితే మీ కుంభన్న చాలా తెలివైనవాడు. నిద్ర కోసం వాడు ఎంతటి కష్టమైన పనినైనా చురుగ్గా చేయగలడు. కాబట్టి వాడికి ఏ విద్య అయినా తొందరగా వస్తుంది. గత జన్మలోని నిద్రాభంగ ఫలితం కూడా ఇక పూర్తయింది కాబట్టి 1 నెల రోజుల పాటు నేను వాడికి విద్యాబుద్ధులు నేర్పుతాను అన్నాడు. సాధువు ఉపాయం ఫలించింది. నిద్రపోవడం కోసం ఎంత కష్టమైన పాఠాన్నైనా క్షణాల మీదే నేర్చుకుంటూ 4 రోజుల్లో 4 సంవత్సరాల్లో మిగతా వాళ్ళు చదివిన చదువంతా వంట పట్టించుకున్నాడు కుంభన్న. సాధువు వాడినెంతగానో మెచ్చుకుని, ఎంతో చురుకైన వాడివి, నీవిప్పుడు ఏ గురుకులానికైనా వెళ్ళి గొప్ప గొప్ప శాస్త్రాలు అభ్యసించు, లోకానికెంతో ఉపయోగపడతావు అన్నాడు. స్వామి, ఎక్కువసేపు మెలకువగా ఉండడం నా వల్ల కాదు. తమరు మహాశక్తిమంతులు కదా, నాకు కలలోకి వచ్చి పాఠాలు చెప్పండి అని సాధువును కోరాడు కుంభన్న. అలాగే నీ కలలోకి వస్తాను, కాని నువ్వు భోజనం కూడా కలలోనే చెయ్యాలి, తెలిసిందా అన్నాడు సాధువు. కుంభన్న సరేనన్నాడు. సాధువు కుంభన్నకు కలలో కనిపించి పాఠాలు చెప్పాడు. కుంభన్న కలలోనే భోజనం చేశాడు, కాని అందువల్ల వాడికి పాఠం అబ్బలేదు, కడుపు నిండలేదు. అలా 4 రోజులు గడిచాక నీరసంతో కుంభన్నకు నిద్రపట్టలేదు. కాలక్షేపం కోసం వాడు ఊరంతా తిరిగాడు. అప్పుడు వాడికి ఊరెంతో అందంగా కనిపించింది. ఇక ఆగలేక బయట పూటకోళ్ల ఇంట్లో భోజనం చేస్తే ఆ తిండి ఎంతో రుచిగా అనిపించింది. నా చుట్టూ ఇంత గొప్ప ప్రపంచముంటే నేను దాన్ని చూడకుండా నిద్రపోతున్నాను. కళ్ళు మూసుకుంటే వచ్చే కళ కంటే కళ్ళు తెరిచినప్పుడు కనబడే నిజమే చాలా గొప్పది అన్న విషయాన్ని తెలుసుకున్నట్టు వాడు సాధువుకు చెప్పాడు. మనిషి పుట్టుక పుట్టినవాడు
కలలు కనడానికి తక్కువ సమయాన్ని, కలలు నిజం చేసుకోవటానికి ఎక్కువ సమయాన్ని వెచ్చించాలి. నిద్రలో కన్న కలలు మెలకువలోనే నిజమవుతాయి కాబట్టి మనిషి ఎక్కువసేపు మెలకువగా ఉండాలి. అయితే కృషి లేని మెలకువ కూడా నిద్ర వంటిదే కాబట్టి ప్రతి మనిషి అపారమైన కృషి చేసి 10 మందికి మేలే చేయాలి అని సాధువు కుంభన్నకు హితబోధ చేశాడు. కుంభన్న ఆలోచనా ధోరణి పూర్తిగా మారింది. వాడు క్రమంగా సకల శాస్త్రాలు అభ్యసించి చాలా గొప్పవాడయ్యాడు. ఇప్పుడు తక్కువసేపు నిద్రపోతున్నా వాడికి నిద్ర పూర్వం కంటే ఎక్కువ సంతోషాన్నిస్తుంది. కథ సమాప్తం. మిత్రులారా, మరో కథతో మళ్ళీ కలుద్దాం.